పరిపాలన వికేంద్రీకరణతోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి సాధ్యమని గోపాలపురం శాసనసభ్యులు తలారి వెంకట్రావు అన్నారు. శనివారం దేవరపల్లి గ్రామంలోని దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి ఆయన వైసీపీ నాయకులతో కలిసి పాలాభిషేకం నిర్వహించారు. మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోదముద్ర వేయడాన్ని హర్షిస్తూ ఆయన రాజశేఖర రెడ్డి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అనంతరం రాజశేఖర రెడ్డి బీఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం మూడు రాజధానులు ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టారని, దానికి అసెంబ్లీ ఆమోదముద్ర తెలియజేసిన శాసనమండలిలో తెలుగుదేశం నాయకులు దొడ్డిదారిని అడ్డుకున్నారని ఆయన విమర్శించారు. నిన్న శ్రావణ శుక్రవారం రోజు మూడు రాజధానుల బిల్లుకు రాష్ట్ర గవర్నర్ ఆమోదముద్ర వేశారని, ఇది రాష్ట్ర అభివృద్ధి నూతన శకానికి నాంది అవుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శులు కుప్పాల వెంకట కనక దుర్గారావు, నరహరిశెట్టి రాజేంద్రబాబు, కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గోపాలపురం నియోజకవర్గంలో వైఎస్సార్ విగ్రహానికి దేవరపల్లి మెయిన్ సెంటర్లో పాలాభిషేకం చేయబడడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రం వికేంద్రీకరణ జరిగితే రాష్ట్రం అంతా అన్ని విధాల డెవలప్ అవుతున్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభలో మూడు రాజధానులు చేస్తానని మాట ఇచ్చి చేయడం జరిగింది. దాన్ని శాసనమండలిలో తెలుగుదేశం వారు దాన్ని అభ్యంతరం తెలియపరచడం జరిగింది. దానికి ఈరోజు అంటే నిన్న శ్రావణ శుక్రవారం మన గవర్నర్ గారు దీన్ని బిల్లును పాస్ చేసి మూడు రాజధానులు కావాలని మనం ఏదైతే చెప్పుకున్నామో దాన్ని అన్ని విధాలా ఎంక్వైరీ చేసి ఇది చేసేది న్యాయం అనే ఉద్దేశంతో ఇవాళ విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గాను, అమరావతిని శాసన క్యాపిటల్ గాను, అదేవిధంగా కర్నూల్ని న్యాయ క్యాపిటల్ గాను నిర్ణయించడం జరిగింది. గతంలో చంద్రబాబు నాయుడు గారు దౌర్జన్యాలకు పాల్పడి అమరావతిలో వాళ్ళ సౌలభ్యం కొరకు 33,000 ఎకరాలని తీసుకుని దౌర్జన్యకు లాక్కొని వాళ్ళని వాళ్ళ అనుచరులు ముందుగానే ఇక్కడ అమరావతి ఇక్కడ రాజధాని వస్తున్న ఉద్దేశంతో అక్కడే తక్కువ రారుకుని దాన్ని వాళ్ళ అనుచరులు వాళ్ళ నాయకులు దాన్ని అవలంబించే విధానం చేయడం జరిగింది. ఆ ఏదైతే ఏర్పాటు చేసిన సిఆర్డీ బిల్లును దాన్ని కూడా రద్దు చేసి గవర్నర్ గారు ఇవ్వడం శుభ పరిణామని ఆంధ్ర రాష్ట్రానికి మేము భావిస్తున్నాం. దాని కొరకు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని కాన్స్టిట్యూన్సీల్లోనూ మన దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారికి విగ్రహాలకి పాలాభిషేకం, స్వీట్లు పంచుతూ సంబరాలు చేస్తూ జరిగింది. ఎందుకంటే ఇవాళ మనకు తెలుసు ప్రాంతాల వారీగా డెవలప్ అయితే రాష్ట్రం అన్ని విధాలు డెవలప్ అవుతున్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఇది. సమ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆంధ్ర రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంలో విడిపోయినప్పుడు హైదరాబాదులు ఒకటే డెవలప్ అయింది, మిగతా అంతా వ్యర్థంగా ఉన్నాయి. ఆ విధంగా జరగకూడదన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రాంతాల వారిగా అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో ఇవాళ వికేంద్రీకరణ బిల్లుని ఆ రోజు శాసనసభ పెట్టడం, ఇవాళ గవర్నర్ గారు ఆమోదించడం జరిగిందని దీనికి మేమంతా శుభపరిని భావించి ఎంతో ఆనందం హర్షం ధ్వనియాలు తెలియజేస్తాం.